లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు జీవితంలోకి వచ్చిన కారణం కానీ అప్పుడు బాగా వచ్చింది. ఈ వయసులో ఈయనకు రెండు పెళ్ళి అవసరమా, ఈ వయసులో ఈయనకి ఇది అవసరం అని అన్నారు కదా. అంటే ఒక అంత అనివార్యత ఎన్టీ రామారావుకు ఎందుకు వచ్చింది? ఆ లక్ష్మీపార్వతి ప్రభావం కారణంగానే తను ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చిందా? సరే, ఆయన ఎందుకు పోయాడు అంటే, 10 మంది సంతానం ఉన్నప్పుడు, ఓ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంత డిప్రెషన్ ఉంటుందండి. అధికారం ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు పలకరిస్తుంటారు, పవర్ చేతిలో ఉంటుంది. అపోజిషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఆయనకు ఎవరూ లేరు ఇంట్లో. మామూలుగా ఇంట్లో వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు, ఆఫీస్లో వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, ఫుడ్ పెట్టేవాళ్ళే కూడా లేరు అనేది. ఆ బలహీనమైన క్షణంలో ఈమె దగ్గరైంది అతనికి. కానీ దగ్గరైనప్పటికీ, ఆయన పెళ్లి చేసుకున్నప్పటికీ ఎప్పుడు కూడా లక్ష్మీ పార్వతిని నేను సీఎం చేస్తానని కానీ విలువలేదో రాయించుకోవడం తప్ప ఆయన ఎక్కడ కూడా ఎక్కడ అనలేదు. ఈయన పవర్ ఇస్తానని కానీ, ఈవెన్ అంత అయిపోయిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత కూడా రెండు పోస్టులు ఈయనకే ఇచ్చాడు కదా, రెవెన్యూ, ఫైనాన్స్, చాలా కీలకమైన పోస్టులు. ఫైనాన్స్ మినిస్టర్గా మొత్తం అందరితో కలిసే ఉంటాడు ఆయన, ఎమ్మెల్యేలతో. కీలకమైన శాఖలన్నీ ఆయనకే ఇచ్చాడు. ఒకవేళ అట్లా ఉంటే లక్ష్మీ పార్వతిని చేయాలి, ఈయన డమ్మింగ్ చేయాలి అని అనుకుంటే అంత ముఖ్యమైన పోస్టులు ఇవ్వకపోయేవాడు కదా. కానీ ప్రజలు అంటే ఈయనకు దగ్గర 70 ఏళ్ళు కదా, లక్ష్మీపార్వతి రెండో పెళ్లి చేసుకున్న 71 సంవత్సరాలు ఎన్నికల ప్రచారానికి ఆమెను తీసుకొని పోయింది ఆయన. ప్రజలు ఈ వయసులో ఈయనకి రెండో పెళ్ళి ఎందుకు అనే ప్రశ్న ఎక్కడ రాలేదు. కానీ ఇంట్లో నుంచి ఎట్లా? ఫస్ట్ ఏంటంటే, మేము అప్పుడు నల్గొండలో జిల్లా మీటింగ్ జరుగుతుంది, అప్పుడు నల్గొండ రిపోర్టర్ పెళ్ళి అయినప్పుడు ఫస్ట్ క్రానికల్లో పెళ్ళి అని చూస్తే, నేను నేను అక్కడ పనిచేస్తూ కూడా ఫోన్ చేసి, ఏంటండి ఏ వార్తలన్నా రాయొచ్చు, అబద్ధం కానీ, మరీ ఇదేంటండి ఎన్టీఆర్కి ఈ వయసులో పెళ్ళి అని రాయడం బాగాలేదండి అని నా అభిప్రాయం చెప్పాను. మీ ఆఫీస్లో మీ వాళ్ళలో ఫోన్ చేసి చెప్పాను, ఫస్ట్ రాసింది క్రానికల్లో, బాగాలేదండి ఇది, జనాలు నవ్వుకుంటారు, ఎవరు నమ్ముతలేడు, నవ్వుకుంటారు, మంచిది కాదు ఇది అని చెప్పా. అంటే ఎవరు నమ్మలేదు ఆ వయసులో ఆయన పెళ్ళి ఏం చేస్తారు, అందరికీ తెలుసు, అక్కడ ఉన్న రిపోర్టర్లు అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎవరు రాయలేదు, వీళ్ళు క్రానికల్ వాళ్ళు ముందు రాశారు. పెళ్లి ప్రకటన తిరుపతిలో సినిమా ఫంక్షన్లో చేశాడు. అప్పుడు నల్గొండ జిల్లాలో పార్టీ మీటింగ్ జరుగుతుంది. అసలు ఏం చేయదలుచుకున్నాడు ఈయన, మనను, మన జీవితాన్ని నాశనం చేయదలుచుకున్నారని అందరూ విపరీతంగా భయపడారు అక్కడ మీటింగ్లో. అట్లా భయపడ్డవాళ్ళు తర్వాత ఏంటంటే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల ప్రచారంలో విపరీతమైన రెస్పాన్స్ ఆమె మాట్లాడితే. నల్గొండ ఫస్ట్ మీటింగ్, ఆమె నల్గొండ అంటే నల్గొండ జిల్లాలో 4-5 మీటింగ్ జరిగినాయి. 4-5 మీటింగ్లో ఎన్టీఆర్ కొద్దిసేపు మాట్లాడాడు. ఇప్పుడు వదిన గారు మాట్లాడతారనగానే ఈయన మాట్లాడడం, ఈలలు వేయడము, ఆయన సరదాగా ఆమెతో ఇట్లా కొట్టడము, ఆమె భుజం మీద అట్లా కొట్టడం, బ్రహ్మాండంగా రెస్పాన్స్ అయితే ఎవరు ఊహించలేదు కూడా. ఎందుకంటే ఆమెను పెళ్లి చేసుకుంటానంటే నల్గొండ జిల్లా ఉండగానే చూశాను నేను. ఆ జిల్లా పార్టీ నాయకులందరూ కూడా మా భవిష్యత్తు అంతా నాశనం చేశాడు ఇతను అని భయపడ్డారు. అట్లా భయపడ్డ వాళ్ళు మీటింగ్లలో ఆయన రెస్పాన్స్ చూసి, ఆయన ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకో కొద్దిగా హెల్త్ బాగాలేదు ఏంటో, అప్పుడు ఈమెనే ఎక్కువ మాట్లాడింది, విపరీతమైన స్పందన వచ్చింది. ప్లస్ ఆ తర్వాత కూడా జిల్లాల్లో మీటింగ్లలో చాలామంది హేమాయమీలైన రాజకీయ నాయకులు, తర్వాత ఇప్పటికి కూడా ఉన్న నాయకులు అందరూ కూడా, మేము ఎక్కువ జనం సమీకరించాం, మేము ఎక్కువ జనం సమీకరించాము వదిన మీటింగ్లోకు అని చెప్పి వదిన దృష్టిలో పడ్డారు. నల్గొండలోనేమో ఆమె ఎన్టీఆర్తో కలిపి, వరంగల్లో ఆమె సొంతంగా పర్యటించింది. వరంగల్ 90 అదే టైంలో కొద్ది రోజులకే ఆమె ఒంటరిగా వెళ్ళిన మీటింగ్లో కూడా విపరీతమైన జన సమీకరణ చేశారు. వరంగల్ జిల్లాలో ఫస్ట్ జరిగింది. తను ఒంటరికి వెళ్ళి ఒంటరిగా వెళ్ళి మాట్లాడారు, జనం విపరీతంగా వీడు సమీకరించారు, రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. ఎక్కడ వ్యతిరేకత, ఈయన ఎందుకు పెళ్లి చేసుకున్నాడని చేసుకున్నప్పుడు పార్టీ నాయకుల్లో భయం వేసింది వాళ్ళు, అంటే మా భవిష్యత్తు ఏంటని. కానీ బయట నుంచి ఎక్కడ ఏమి ఈ వయసులో పెళ్లి చేసుకుంటాడా అని ఆయన ఒకవేళ వ్యతిరేకత వచ్చింది అనుకుందాం, పెళ్లి చేసుకున్న తర్వాతనే ఎన్నికలు వచ్చాయి కదా. అసలు చరిత్రలో ఎప్పుడు లేనంత కాంగ్రెస్కు అసలు అపోజిషన్ పార్టీకి ఉండాల్సిన ఓట్లు కూడా లేకుండా 27 సీట్లు ఏమో వచ్చాయి, అంతే వచ్చాయి. ఒకవేళ పెళ్లిని వ్యతిరేకిస్తే దాని మీద ప్రభావం ఉండాలి కదా, ఎన్నికల ప్రభావం. పెళ్లి కాగానే ఎన్నికలు జరిగాయి కదా, ఆ ప్రభావం ఉండాలి. జనాలు వ్యతిరేకించాలి, ఏం వ్యతిరేకించలేదు, అది రిజల్ట్సే కదా దానికి, రాజకీయ నాయకులు, రిజల్ట్సే ఫలితం, ఇంకేంటి వేరే. లక్ష్మీపార్వతి స్పీచ్ ఎట్లా ఉండేది? స్పీచ్ చాలా బాగా, అంటే తెలుగు టీచర్గా పనిచేసింది, హరికథలు చెప్పేది కాబట్టి చాలా బాగా మాట్లాడేది. ఆమెకు నాలెడ్జ్ అంటే పాలిటిక్స్, పొలిటికల్లో ఏంటి అనేది పొలిటికల్ నాలెడ్జ్ లేదు, కానీ ఉపన్యాసం బ్రహ్మాణం మాట్లాడే విషయం మాట్లాడదు ఏదన్నా, అంటే వాళ్ళని ఆకట్టుకునే విధంగా అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మేము వస్తే ఏం చేస్తాం అనేది కాదు, వాళ్ళకి ఆసక్తికరంగా చెప్పేది వాళ్ళు. అంటే గతంలో ఉపన్యాసాలు ఇచ్చిన అనుభవం ఉంది కాబట్టి ఆమె టీచర్గా హరికథలు. అంటే లక్ష్మీ పార్వతి ఆమె బయటికి రావడం వలన విపరీతంగా జనాలు రావడము, ఆమె చుట్టుముట్టే రాజకీయం అంతా కేంద్రీకృతమైన భయము, ఇదేమన్నా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ప్రధానంగా చంద్రబాబు నాయుడుకి మనం ఉన్నదా? అంటే ఫస్ట్ ఏంటంటే, కుటుంబానికి 72 ఏళ్ల వయసులో తండ్రి పక్కన ఇంకో ఆమెను తల్లిగా ఇష్టపడరండి. కొన్ని వాళ్ళు చూడరు,
వాళ్ళు చూడకపోయినప్పటికీ ఆయన ఒంటరిగా ఉండాలి లేదా పనిచేసే వాళ్ళు చేయాలి తప్ప ఎవరైనా ఒప్పుకోరు. ఏ మనిషి అయినప్పటికీ 72 వయసులో తన తండ్రి ఇంకొక ఎవరినో తీసుకొచ్చి ఆమెను మీ తల్లి అంటే ఒప్పుకోరు సహజంగా. వాళ్ళ బాధనేమో అది హరికృష్ణ వీళ్ళందరి బాధ యువతిలో తీసుకొచ్చి ఆమె హరికథలు చెప్పి ఆమె తీసుకొచ్చి మా తల్లి తల్లి స్థానం ఇస్తావు అనేది వాళ్ళ కోపం. చంద్రబాబుకి ఏంటంటే ఇదేమి ఉండదు, ఆయనకు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. కానీ ఒకవేళ ఆమె యాక్టివ్గా ఉంది, ఇతని అంచనా ఏంటంటే ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్నప్పుడైనా లేదా ఆయన ఆయన తర్వాత నేను సీఎం అనేది ఒక టార్గెట్ చెప్పరు, బయటకు ఎక్కడ చెప్పరు, కానీ నేను సీఎం అనేది ఒక టార్గెట్తో ఉంటాడు. తాను సీఎం కావాలని అనుకున్నప్పుడు ఇంకొకరు పోటీ ఎవరు వచ్చేసరికి అతను తట్టుకోలేడు దాన్ని. దానికి ఏం చేయాలి, తీసేయడానికి ఏం చేయాలి అనేది వార్తలు రాయించడం. ఆమె వచ్చి వాళ్ళ తమ్ముడు పేరు పిచ్చయ్య అని ఉండే. మామూలుగా ఏంటంటే మీడియాలో ఎట్లుండేదంటే ఇప్పుడు ఏదో సమ్ ఆఫ్ఘనిస్తాన్ కిరాతకులు ఎట్లా ఉన్నారో ఆ రేంజ్లో అతనికి పిచ్చయ్య అంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు అన్నట్టు మీడియాలో కనిపించాయి. నిజానికి అతను చూసి ఏంటంటే పేరుకు తగ్గట్టు పిచ్చయ్య అన్నట్టు ఉండేవాడు అతను. 4 అడుగులు అట్లా ఉండేవాడు అతను. నేను నల్గొండ మన వరంగల్లో ఉండగానే చూశాను. అక్కడ ఈనాడు రిపోర్టర్ కొద్ది రోజులు వరంగల్లో పనిచేసి వచ్చి మన గుంటూరులో పనిచేసి వచ్చాడు. అతను నాకు పరిచయం, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, అతను వస్తాడు అన్నాడు. వస్తాడంటే మేము ఫంక్షన్ వదిలిపెట్టి ఎంట్రన్స్లో నిలబడ్డాం రిపోర్టర్లు అందరం కూడా అతను వస్తే చూద్దామని. ఒకతను కొత్త ముఖం మీద కనిపిస్తే ఇతను పిచ్చాయలేడబ్బా ఇటు పిచ్చోడ్లా ఉన్నాడు అని మామూలుగా అని పట్టించుకోలేదు. అతను లోపలికి వెళ్ళాక అతను తీసుకొచ్చి ఆ రిపోర్టర్ ఇతనే పిచ్చాయ అని చూపించాడు. అతను చూస్తే 4 అడుగులు ఉంటాడు అతను. కానీ మీడియా ప్రచారం మాత్రము అణుబాంబులు వేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారేమన్నంత అంత తీవ్రంగా. పోనీ మరి ఎన్టీఆర్ దించేసినాక ఆ పిచ్చయ్య ఏమయ్యాడనేది ఎవరికి తెలియదు. మరి అప్పటి వరకు అంత భయంకరంగా చూపించిన మీడియా చూపించిన వాడు ఏమయ్యాడనేది ఉండాలి కదా. మరి ఈ మీడియాలు ప్రాపగండ చేయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అంతే, అన్ని మీడియాలు దాదాపు మీడియా అనే పేరుకు 10 పేపర్లు ఉన్నప్పటికీ అందులో 90% సర్క్యులేషను ఒకటే లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్కే 90% ఉండేది. ఆ పేపర్కే ఉండేది 90%. దాని తర్వాత మిగతా 10%లో ఇంకా 5% సెకండ్ ప్లేస్ ఉన్నవారు అంతే. అప్పుడు ఉండే పేపర్లు ఆ 2 అంతే. ఇంకా మిగతా 2 ఉండేప్పటికీ ఏంటంటే పెద్ద సర్క్యులేషన్ తక్కువ, అది ఉండేటి కానీ పెద్ద సర్క్యులేషన్ లేవు. అవి 90% సర్క్యులేషన్ ఉన్న పేపర్ నీ చేతిలోనే ఉండే. దానికి సపోర్ట్గా ఏంటంటే మిగతా పేపర్లు కూడా ఏదో ఒక పేపర్ ఆంధ్రభూమి తప్ప. ఆంధ్రభూమి కూడా ఏంటంటే వాళ్ళు బహుశా నేను అనుకుంటా ఆ దృష్టికి రాకపోవచ్చు, అప్పుడు వీళ్ళని కూడా మేనేజ్ చేయాలంటే దృష్టికి రాకుండా ఉండొచ్చు. అది అందుకో వదిలిపెట్టేసి కాదని అనుకుని ఉండొచ్చు. అంతే తప్ప అన్ని మీడియాస్ ఆయన చెప్పినట్టు. నేను చాలామంది అంటే ఇక్కడ జర్నలిస్టులు మీటింగ్ జరిగినప్పుడు స్టూడెంట్స్కి ఒక మాట చెప్పానండి, మామూలుగా ఆసక్తి ఉంటే లైబ్రరీలో వెతుకండి పాత పేపర్లు దొరుకుతాయి. 95 ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 1 మంత్ పేపర్లే. ఆ 1 మంత్ పేపర్లో మీరు అన్ని చదవండి. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు నేను ఈ కారణంతో ఎన్టీఆర్ను దించేస్తున్నానని ఎక్కడ కమిట్ కాలేదు ఆయన. ఆ వార్త ఉండదు. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఎందుకు దించేస్తున్నాను అని అడుగుతాం, కారణం చెప్పాలి కదా. అతను ఎక్కడ చెప్పాలి, అతని మనోభావం అని చెప్పి మనకు మనమే రాసుకోవడం తప్ప అతను ఎక్కడ కూడా నేను ఓ ఈ కారణంతో ఎన్టీఆర్ను దించేస్తున్నానని ఎక్కడ కమిట్ కాలేదు అతను. చాలా జాగ్రత్త లేదు. మీరు 1 ఇయర్ పేపర్ చదవండి, ఎక్కడైనా ఉండాలి కదా. చాలా పెద్ద ఇష్యూ కదా ఎన్టీఆర్ను దించేయడం అనేది, చాలా పెద్ద చరిత్ర. ఎందుకు దించేస్తున్నాను అని చెప్పాలి కదా. ఇగో ఈ కారణాలు, ఎన్టీఆర్ ఈ తప్పులు చేశాడు, ప్రజలకి ద్రోహం చేశాడు, అందుకే తీసేస్తున్నాడు అని చెప్పాలి కదా. మనం మనం రాసుకోవడం మీడియా తప్ప అతను ఎక్కడ కమిట్ కాలేదు అక్కడ ఈ కారణంతో తొలగిస్తున్నాడని ఎక్కడ చెప్పలేదు అతను. అది రాసుకోవడం అంటే అది కూడా రాయించబడి రాయించడం అంటే అది లీక్ చేసి చెప్పేవాళ్ళు. సిపిఆర్ఓ కానీ ఒకరు ఉంటారు, చాలామంది ఉండేవాళ్ళు అతనికి, పార్టీలో ఒకరు ఇద్దరు ఉండేవాళ్ళు. అతను చెప్పు చేతులు మీడియా మొత్తం అదే ఉన్నప్పుడు సహజంగా వాళ్ళు ఏం చెప్తా అదే. అటువైపు డ్రైవ్ అయిపోయింది మొత్తం. కానీ ఈ లక్ష్మీపార్వతి లేకపోతే కనుక ఆమెకు సంబంధించి కొంతమంది ఉన్నారు కదా, బ్యాక్గ్రౌండ్ వెనుక వాళ్ళకి తెలియకుండా ఏం జరుగుతున్నదో కూడా ఈమె కూడా గుర్తించలేదు. అంత నాలెడ్జ్ లేదండి ఆమెకు. ఆమెకి అతను పాలిటిక్స్ సంబంధించి ఏం నాలెడ్జ్ లేదు. ఆమె బలమంతా ఎన్టీఆర్ అంతే తప్ప ఆమె ఒక క్యాండిడేట్ నిలబెట్టడము, పలానా వాడికి టికెట్ ఇవ్వద్దు అని చెప్పడం అదంతా బోగస్ బయట ప్రచారం తప్ప. ఎవరికైనా టికెట్ రాలేదనుకో, లక్ష్మీపార్వతే అడ్డుకుంది లేకపోతే నాకే వచ్చేదని ఇట్లా వాడికి వాడు అట్లా అనుకోవడమే తప్ప ఆమెకు అంత సీన్ లేదు. ఆమెకు అంత దగ్గర అంత ఇవ్వకపోయేవాడు పాలిటిక్స్ సంబంధించి. మీడియాలో వచ్చింది ఒక రకంగా ఉంది, వాస్తవంగా జరిగింది ఇంకో రకంగా ఉంది. ఆయనే చూసుకునేవాడు అండి టికెట్లో అవన్నీ ఏంటంటే అల్లుడు, ఇద్దరు అల్లుళ్ళు ఆయన అంతే తప్ప టికెట్ ఎవరికి ఇవ్వాలి అని ఆమె అభిప్రాయం అడిగేంత లేదు అక్కడ. ఆమెకి సంబంధం లేదు అంతే. బయటికి రావడం కనబడదు నాకు అంతే. నిజం అబద్ధం తెలియదు కానీ నాకు ఒక అంటే అక్కడ ఉండే అతను చెప్పిన ఆపరేటర్ చెప్పిన మాట ఏంటంటే ఒక డిఎస్పిని ట్రాన్స్ఫర్ చేస్తే ఎంతో అమౌంట్ వచ్చిందట. ఏంటి మనం చెప్తే డిఎస్పిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తారని ఫస్ట్ టైం ఆమె ఆశ్చర్యపోయిందట. అంటే ఆమె అంటే ఆమె వచ్చిన ఆమె బ్యాక్గ్రౌండ్ వేరు కదా, అంటే మామూలుగానే ఆశ్చర్యపోయిందండి ఆమె. అంటే డిఎస్పిని ట్రాన్స్ఫర్ చేయవచ్చు, చేసే డబ్బులు ఇట్లా ఉంటుందా అన్నట్టుగా అని అతను అక్కడ ఉండే ఆపరేటర్ కోసం చెప్పాడు. నిజానికి తెలియదు నాకు.